గ్యాప్ వచ్చింది కదా, అక్క వాళ్ళు అయితే వచ్చారు. సో ఆర్పి అయితే చూస్తూ ఉండిపోతుంది కొద్దిసేపు. సో తర్వాత వెళ్తుంది అన్నమాట, అంతవరకు వెళ్ళదు. సో కొత్త వాళ్ళు అయిపోయినట్లు ఉంటుందన్నమాట. సో అది కొద్దిసేపే మరి వెళ్తుంది అందరి దగ్గరికి. హలో ఆల్, వెల్కమ్ టు వన్ మోర్ లాగ్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. హోప్ మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాము. నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి. నా ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి, ఒకసారి చెక్ చేసి మీకు కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఇప్పుడు మేమైతే టిఫిన్ తినేసి అలా ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా షాపింగ్ అయితే బయలుదేరామన్నమాట. ఈసారి స్ట్రీట్ షాపింగ్కి వెళ్తూ ఉన్నాము అక్క వాళ్ళతో కలిసి. మీలో ఎంతమందికి స్ట్రీట్ స్టైల్ షాపింగ్ అంటే ఇష్టం? నాకైతే చాలా ఇష్టం అన్నమాట. ఎందుకంటే సో కొంచెం తక్కువ పడతాయి. సో ఒక డ్రెస్ తీసుకోవాలి అని వెళ్ళినప్పుడు అక్కడ 2 తీసుకుంటాం, 2 తీసుకోవాలన్నప్పుడు అలా 4 తీసుకుంటాం కదా. సో అందుకు నాకు చాలా ఇష్టం అన్నమాట. ఎందుకంటే తక్కువ పడతాయి, క్వాలిటీ కూడా అలానే ఉంటుంది అనుకోండి, కానీ ఇష్టపడతాను అన్నమాట స్ట్రీట్ షాపింగ్ అంటే. సో ఇవాళైతే ఫుల్ డే షాపింగ్ చేస్తాం అని అయితే అస్సలు అనుకోలేదు, ఫుల్ షాపింగ్ చేశానమాట. మీలో నాలాగా ఎంతమంది స్ట్రీట్ స్టైల్ షాపింగ్ ఇష్టపడతారో కామెంట్ చేయండి. మేము జయనగర్ 4th బ్లాక్లో షాపింగ్ చేద్దామని అయితే వెళ్ళాం. యాక్చువల్గా షాపింగ్ శారీ షాపింగ్ అని అయితే వెళ్ళాను అనమాట. సో అక్కడ నేను ఆల్రెడీ చూపించాను కదా ముందు అమ్మని తీసుకుని వెళ్ళిన బ్లాగ్లో. సో కంచి డిజైనర్స్ అని చెప్పి శారీస్ బాగున్నాయి అని చెప్పేసి ఆ షాప్కి అయితే వెళ్దాం అనుకున్నాము. సో బట్ అది అన్ఫార్చునేట్లీ క్లోజ్ అయిందనమాట షాపు. సో ఒక 2-3 డేస్ నుంచి క్లోజ్లో ఉంది అని చెప్పారనమాట కింద అడిగి కనుకుంటే. సో ఇంకా అందుకోసం ఎలాగో వెళ్ళాం కదా, సో ఖాళీగా వస్తే ఏం బాగుంటుంది. సో కొంచెం స్ట్రీట్ స్టైల్ షాపింగ్ అయితే చేద్దామని చెప్పేసి ఫిక్స్ అయ్యి ఇంకా అప్పటికప్పుడు షాపింగ్కి వెళ్ళాము. అలా షాపింగ్కి చేశానమాట. స్ట్రీట్ స్టైల్ షాపింగ్ చేసి చాలా రోజులు అయింది చెప్పాలంటే. సో ఇంకా తర్వాత ఎప్పుడు వెళ్తూ ఉన్నాము. సో ఇక్కడ ఆర్వి వాళ్ళ అక్కను అస్సలు వదలడం లేదనమాట. సో తనని మాట్లాడివ్వలేదని చెప్పేసి తనే లాగి మాట్లాడుతుంది, ఇలా ఉంటుందన్నమాట ఆర్వితో. సో ఫస్ట్లో చూసారు కదా అస్సలు వెళ్ళలేదు. సో కొంచెం చూశాక మరి ఓ మా అక్క వాళ్ళే మా పెద్దమ్మని అని చెప్పేసి గుర్తించాక అప్పుడు వెళ్తుందన్నమాట, లాగి లాగి వెళ్తుంది. ఇంకా బెంగళూరు క్లైమేట్ అయితే కూల్గా ఉంటుంది కదా, సో అందుకే కోసమే ఫుల్ స్వెటర్ వేసేసానమాట ఆర్వికి. సో చలిగా ఉంటుంది, ఎప్పుడు వర్షం పడుతుందో తెలియదు. సో అందుకోసమే సేఫ్టీగా అన్నీ పెట్టుకొని వెళ్తా అనమాట. ఇంకా అందుకే ఆర్వీని ఫుల్ కవర్ చేసి తీసుకెళ్ళాను. సో చల్ల గాలి తోలుతూ ఉంటుంది కదా, సో అందుకోసం. సో ఇక్కడైతే మేము ఇయర్స్ ఫస్ట్ ఇయర్ రింగ్స్ స్టార్ట్ చేసామన్నమాట. ఇయర్ రింగ్స్ షాపింగ్ చేస్తుంది హర్షి. సో ఇక్కడ తక్కువ పడతాయి కదా స్ట్రీట్ స్టైల్ షాపింగ్ అంటే. ఆన్లైన్ షాపింగ్ కంటే ఇలా స్ట్రీట్ స్టైల్లో తీసుకుంటే ఏంటంటే తక్కువ కాస్ట్ పడతాయి వెళ్ళినప్పుడు అప్పుడప్పుడు. ఆన్లైన్లోనే కాదు, సో నార్మల్ షాప్స్లో మాల్స్లోనే కాదు, మెయిన్ స్ట్రీట్ స్టైల్ షాపింగ్ చేయాలి అనిపిస్తుంది అనమాట అప్పుడప్పుడు నాకు. సో మీలో కూడా అనిపిస్తుందా? నాకైతే అనిపిస్తుందండి, స్ట్రీట్ స్టైల్ అలా వెళ్ళేసొద్దాం అని అనిపిస్తుంది. కానీ మా ఆయన స్ట్రీట్ స్టైల్ షాపింగ్ అంతగా ఇష్టపడ్డు, అసలు వద్దు అంటారనమాట. అందుకోసమే నేను స్ట్రీట్ స్టైల్ షాపింగ్స్ చాలా తక్కువ ఉంటాయన్నమాట నా వ్లాగ్స్లో. సో ఇలా వచ్చినప్పుడు వెళ్తూ ఉంటాము. స్ట్రీట్ స్టైల్లో క్వాలిటీ తక్కువ ఉంటుంది అని చెప్పేసి ఇంకా అంతగా ఇష్టపడ్డా అనమాట మా హస్బెండ్, కానీ నాకు ఇష్టం. ఇంకా ఇక్కడైతే ఇంకా స్ట్రీట్ స్టైల్ ఫుడ్ తినడానికి అయితే వచ్చేసాం. సో గోబీ అక్కడ చాలా బాగుంది అని చెప్పాను కదా, సో ఇంకొకసారి టేస్ట్ చేద్దామని చెప్పేసి అక్క వాళ్ళని కూడా తీసుకెళ్ళాము. శాండ్విచ్ అలానే పన్నీర్ ఆర్డర్ చేశామండి. సో అన్ని స్టార్టర్స్ తీసుకున్నాము. సో ఎందుకంటే స్ట్రీట్ స్టైల్ షాపింగ్ చేయాలంటే కొంచెం ఎనర్జీ ఉండాలి కదా, సో అందుకోసం అలా స్టార్టర్స్ తినేసి షాపింగ్ అయితే స్టార్ట్ చేశాము. ఇక్కడ ఏంటంటే బాగా టాయ్స్ కనిపించాయి అన్నమాట ఒక షాప్. సో సరే వెళ్దామని చెప్పేసి వెళ్ళాము, కొంటామో లేదో అని అయితే వెళ్ళాం. కానీ అక్కడికి వెళ్ళాక ఇన్ని టాయ్స్ చూసాక ఆరు ఊరికే ఉంటుందా కానీ కావాలని ఏడుస్తుంది అనమాట, మానం చేస్తుంది. ఇంకా ఫైనల్గా ఒక బొమ్మ అయితే తీసేసుకున్నాను. సో అది డాగ్. డాగ్ అంటే గుర్తొచ్చింది, మా లియో చూపించాను కదా అమ్మ వాళ్ళ ఇంట్లో. సో ఆ లియో చనిపోయింది. సో ఎందుకు చాలా బాగా లేకుండా అయిపోయిందన్నమాట. సో దాంతోపాటు 6 ఏమో పుట్టాయంట దాంతోపాటు పిల్లలు. సో అవన్నీ కూడా ఒకే మంత్లోనే 6th మంత్లోనే చనిపోయినాయండి. సో చాలా బాధ వేసింది. ఇక్కడ అన్ని కుక్క పిల్లలే ఉన్నాయండి. సో అవి చూసి గుర్తొచ్చింది, అందుకే చెప్తూ ఉన్నాను. బిల్లింగ్ ఎపిసోడ్ అన్నాం.
వాళ్ళు కొడతారు ఇంకా బిల్లింగ్ వేయకపోతే. బిల్లింగ్ వేసే టైం కూడా ఇవ్వట్లేదు అనమాట. సో ఎక్కడ ఇవ్వరో వాళ్ళు అని చెప్పేసి ఏడుస్తూ ఉంది. ఇంకా తర్వాత మరి స్ట్రీట్ స్టైల్ షాపింగ్ అయితే కంటిన్యూ చేస్తూ ఉన్నాము. సో ఇక్కడ అన్నీ చూస్తూ వెళ్తూ ఉన్నాం అనమాట. ఆ శారీస్ ఉండింటే ఆ షాప్, సో ఇదంతా ఉండేది కాదనమాట, జస్ట్ శారీ షాపింగ్ చేసేసుకొని వెళ్ళిపోయే వాళ్ళము. అన్ఎక్స్పెక్టెడ్గా ఇంకా ఆ షాప్ క్లోజ్ ఉండడంతో ఇంకా ఈ షాపింగ్ స్టార్ట్ చేసాం అనమాట. సో ఒక్కొక్కటిగా చూసుకుంటూ వెళ్తూ ఉన్నాము, ఏం తీసుకోవాలి ఏంటి అని చెప్పి. ఇంకా హెయిర్ యాక్సెసరీస్ అంతా చాలా తక్కువే పడతాయి కదా స్ట్రీట్ షేర్ షాపింగ్ అంటే. సో మనకి మాల్లో 250 అలా 253 అలా అనేటివి ఇక్కడ 20 రూపీస్ అలా వస్తూ ఉన్నాయన్నమాట. సో ఇంకవన్నీ చూసుకుంటూ వెళ్తూ ఉన్నాము. సో మా మ్యారేజ్ అప్పుడు వచ్చాను అనమాట ఈ జయనగర్ 4th బ్లాక్ స్ట్రీట్ షేర్ షాపింగ్కి. ఆ తర్వాత ఇప్పుడే వచ్చాను, అంటే జయనగర్కి చాలాసార్లు వచ్చాను. సో ఇలా స్ట్రీట్ షేర్ షాపింగ్ అయితే పెళ్ళి షాపింగ్కి వచ్చాము, ఆ తర్వాత ఇప్పుడు వచ్చాం అనమాట. సో ఇక్కడ డ్రెస్సెస్ బాగా అనిపిస్తే ఇంకా అవి కూడా చూసి తీసుకున్నాం అనమాట. సో ఇక్కడ ఆర్వీకి మరీ బొమ్మల టాయ్స్ కనిపించాయి, ఇన్ని టాయ్స్ కనిపించాయి. మరి ఇంకా వాళ్ళు పెద్దమని పిలుచుకోనమాట, సో టాయ్ తీసుకోవాలని చెప్పి. సో ఆల్రెడీ ఒక టాయ్ తీసుకున్నాం, కానీ ఇంకా టాయ్స్ చూసింది కదా మరి ఇంకోటి కావాలి అని ఫుల్ మారాం చేస్తుంటే వాళ్ళ పెద్దమ్మ ఇంకొక టాయ్ తీసిచ్చింది. ఇంత బాగా మేము ఎనర్జీగా మేము షాపింగ్ చేయగలము అంటే అది ఆర్వీ పాపతో. సో ఆర్వీ బాగుంటేనే మేము షాపింగ్ చేయగలము. సో ఇంకా ఆర్వీ అయితే ఫుల్ ఏడ్చలేదండి, ఆర్వీ బాగా ఉంది కాబట్టి. ఇంకా మేము ఆ రోజు ఫుల్ డే షాపింగ్ చేసినట్టు ఉన్నాము. సో ఇంకొకటి కవర్ చేసుకుంటూ వెళ్ళామన్నమాట. ఇంకా ఇంటికి వెళ్ళే టైంకి మేము 10:30కి వెళ్ళాం కదా, మేము ఇంటికి వచ్చేపాటికి 6:30 అయ్యింది. ఇంకా హ్యాండ్ బ్యాగ్స్ షాప్ కనిపిస్తే ఇంకా అక్కడికి వెళ్ళాము. సో బాగుంటే తీసుకుందామని చెప్పేసి అక్క తీసుకెళ్ళింది. ఇంకా అక్క ఒక హ్యాండ్ బ్యాగ్, చిన్న హ్యాండ్ బ్యాగ్ అయితే తీసుకున్నారు అనమాట. సో పర్స్, హ్యాండ్ బ్యాగ్స్ కలెక్షన్ అయితే చాలా బాగున్నాయి అనమాట, డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయన్నమాట ఇక్కడ. సో అన్ని పర్సెస్ కలెక్షన్ అయితే ఉంది. సో ఇంకా అవన్నీ చూస్తూ ఒక్కొక్కటి, సో ఏది కావాలో ఇంకా అది తీసుకొని నచ్చింది. సో మరి అక్కడి నుంచి మేము పక్కనే ఇంకొక షాప్ ఉందన్నమాట, సో హెయిర్ యాక్సెసరీస్, చైన్స్ అవన్నీ ఉంటాయి. ఇంకా అక్కడికి కూడా వెళ్దామని చెప్పేసి ఇంకా ఇక్కడ షాపింగ్కి వెళ్తే ఇప్పుడు హ్యాండ్ బ్యాగ్ పింక్ కలర్ తీసుకుంది అనమాట. సో హ్యాండ్లో ఉంది కదా, సో అదైతే తీసుకున్నారు అక్క. సో అక్కడి నుంచి మేము పక్కనే షాప్ ఉంటే ఇయర్ రింగ్స్ అవన్నీ, సో అక్కడికి వెళ్ళాము. ఇంకప్పటికీ ఫుల్ డీప్ స్లీప్లో ఉందన్నమాట ఆర్వీ. సో ఇంకా అక్కడ కూర్చొని ఇంకా షూలు ఇప్పి చేసుకొని అక్కడ కూర్చొని ఆర్వీ నిద్రపోయింది. ఇక్కడ మేమైతే ఇంకా అన్నీ షాపింగ్ చేస్తూ ఉన్నాము, హెయిర్ యాక్సెసరీస్ అలానే ఇంకా క్లిప్స్ అవన్నీ ఉన్నాయన్నమాట. సో డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి. మీషోలో అయితే బనానా క్లిప్ 120 పెట్టి తీసుకున్నాను అని చెప్పేసి ఒక షార్ట్లో పెట్టాను కదా, సో ఆ క్లిప్ ఇక్కడ 50 రూపీసే అండి. సో నాకు బాగా అనిపించింది, సో కొంచెం తక్కువ పడతాయి కదా స్ట్రీట్ స్టైల్ షాపింగ్ అంటే, సో అందుకే చెప్తూ ఉన్నాను. సో ఇలా స్ట్రీట్ స్టైల్ షాపింగ్ కూడా చేస్తూ ఉండాలి అప్పుడప్పుడు, అప్పుడే మనకి సాటిస్ఫాక్షన్గా ఉంటుందన్నమాట. సో ఇంకా అందుకే మేము ఫైనల్గా అక్క వాళ్ళు వచ్చిన దానికి నేనైతే స్ట్రీట్ స్టైల్ షాపింగ్ చేశాను అన్నమాట. ఆల్మోస్ట్ మా స్ట్రీట్ స్టైల్ షాపింగ్ అంతా కంప్లీట్ చేసేసుకున్నాం అండి ఈ షాప్తో. సో ఇంకా అక్కడికి మేము మా షాపింగ్ అలానే డ్రెస్సెస్ తీసుకున్నాం అనమాట, ఒక 2 డ్రెస్సెస్, హర్షీ హెయిర్ యాక్సెసరీస్, ఇయర్ రింగ్స్. సో చాలా తీసేసుకున్నాము. ఇంకా అక్కడి నుంచి మేము ఇంకా వేరే షాప్కి అయితే వెళ్దామని, ఇంకా శారీస్ షాప్ ఏమన్నా ఉంటే అక్కడ చూద్దాం అనుకున్నాము. సో బట్ అక్కడ ఒక 2 షాప్స్కి వెళ్ళాం కానీ అంత మంచి డిజైన్స్తో శారీస్ అయితే లేవు అనమాట. సో ఇంకా సరే వచ్చాం కదా, సో ఐస్ క్రీమ్ అన్నా తిందామని చెప్పేసి ఐస్ క్రీమ్ షాప్కి అయితే వెళ్తూ ఉన్నాము 4th బ్లాక్లో. సో ఒక సైడ్ అయితే వెళ్ళామన్నమాట, సో అంత బాగా అనిపించలేదు. సో అక్క తర్వాత శారీస్ అయితే తీసుకున్నారు, ఆ షాప్లో బాగున్నాయి, పేరైతే మర్చిపోయాను కానీ. సో నెక్స్ట్ ఎప్పుడైనా చెప్తాను. సో ఆ శారీ, సో జిఆర్టీకి ఎదురుగా ఒక స్ట్రీట్ ఉంటుంది, ఆ స్ట్రీట్లో ఉన్నాయన్నమాట శారీస్. సో అని కంచి డిజైన్ కంచి పట్టు శారీస్ అని చెప్పేసి ఒక షాప్ ఉంది. సో ఆ షాప్కి వెళ్ళామన్నమాట, అక్కడక్క 2 శారీస్ తీసుకున్నారన్నమాట. సో ఇక్కడ ఐస్ క్రీమ్, సో ఫలూదాను అలానే ఐస్ క్రీమ్ అయితే ఆర్డర్ చేశాను అండి. సో ఫలూదా టేస్ట్ చూస్తుందన్నమాట ఆర్వీ. సో నచ్చితేనే తింటుంది, నచ్చకపోతే అస్సలు తిందనమాట. దాని ఫేస్ ఎక్స్ప్రెషన్స్ చూసారా, అస్సలు నోట్లో కూడా పెట్టుకోదన్నమాట, నచ్చకపోతే అలా మొహం తిప్పేస్తుంది. నచ్చితేనే తింటుంది అనమాట, టేస్ట్ బాగుంటేనే తింటుంది. ఇక్కడ ఇయర్ రింగ్స్ చేంజ్ చేపిద్దామని చెప్పేసి గోల్డ్ షాప్ అయితే వెళ్ళాము. అలానే అక్క శారీస్ షాపింగ్ కూడా చేశాం కానీ అక్కడ ఇంకా షూట్ చేయలేదు, ఎందుకంటే నాది 5% ఉండిందనమాట ఛార్జింగ్. సో అక్కడి నుంచి షాపింగ్ అయిపోయాక ఇంకా కేఎఫ్సీ పక్కనే ఉంటుంది కదా, సో కేఎఫ్సీకి లాస్ట్లో కేఎఫ్సీ తినేసి ఇంకా ఇంటికి బయలుదేరుదామని చెప్పేసి కేఎఫ్సీ తినడానికి అయితే వెళ్ళాము.
ఫుల్ టైర్డ్ అయిపోయాం అనమాట. సో ఎందుకంటే మొత్తం వాక్ చేసాం కదా, సో క్యాబ్లో వెళ్ళాము. ఇంకా మా ఆయన వచ్చింటే ఇంకా కార్లో అలా తిరిగే వాళ్ళం కానీ, ఇంకా రోజు మా ఆయనకి ఆఫీస్ ఉండడంతో వర్కింగ్ డే అనమాట. సో మేమే క్యాబ్లో వెళ్ళాము, వెళ్ళాల్సి వచ్చింది. సో ఫైనల్గా ఇంకా మేము తినేసి ఫుల్గా షాపింగ్ చేసుకొని సో ఇంటికి అయితే బయలుదేరాము అనమాట. సో ఆర్వి కూడా ఫుల్ కొంచెం టైర్డ్ అయిపోయింది. ఇంకా మార్నింగ్ వచ్చిన వాళ్ళం కదా, 10:30 to 6:30 అయింది. సో ఇంకా క్యాబ్ బుక్ చేసేసుకొని వెళ్ళిపోతూ ఉన్నామన్నమాట ఇంటికి. అప్పుడప్పుడు ఇలా చేస్తూ ఉండాలన్నమాట షాపింగ్. అన్ఎక్స్పెక్టెడ్ షాపింగ్ అయితే చాలా బాగుంటుంది కదా. సో అనుకోకుండా ఇలా ఫుల్ఫిల్గా షాపింగ్ చేసి వచ్చినప్పుడు చాలా హ్యాపీ అనిపిస్తూ ఉంటుంది. సో నాకే కాదు మీకు కూడా అలానే అనిపిస్తే కామెంట్ చేయండి. సో మేమైతే ఫుల్గా షాపింగ్ చేస్తామండి. సో ఇదే అండి వాల్టీ వ్లాగ్ అయితే. హోప్ ఇవి మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నాకు కూడా ఇంట్రెస్ట్ వస్తుందన్నమాట ఇంకా మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే అప్లోడ్ చేయాలి అని. సో బాయ్ బాయ్, థ్యాంక్ యూ ఆల్, కీప్ వాచింగ్.